మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తున్నామంనా మీ అందరికీ శుభములు ఈరోజు దేవుని వాక్యం యశియా గ్రంథము యాభై మూడో అధ్యాయము ఐదో వచనమును చదువుకుందాం మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని వాక్యం సెలవిస్తున్నది ప్రియమైన దైవ జనాంగమా ఈనాడు మన క్రైస్తవుల్లో అనారోగ్యం కలిగితే ఈ వ్యాధి నుండి ఈ రోగం నుండి నేను బయటపడతానా నాకు స్వస్థత కలుగుతుందా అని ప్రశ్నలు కలగడం గమనార్హం క్రైస్తవ్యం అనున్నది ఒక ప్రత్యేకమైన జీవితం అండి క్రైస్తవ్యం విశ్వాసంతో ముడిపడి ఉన్నది మన ప్రతి విషయంలో నిరీక్షణ అనున్నది ఒకటి ఉన్నదని మనము మర్చిపోకూడదు లోకంలో ఉన్నవారికి ఆ నిరీక్షణ లేదు ఎన్ని వచ్చినా నా ఏసయ్య నాకు సహాయం చేస్తాడు అనే విశ్వాసం మనలో ఉండాలి క్రైస్తవంలోకి అడుగు పెట్టడం అంటే బ్లెస్సింగ్లోకి అడుగు పెట్టడమే మనకు అనారోగ్యం అనారోగ్యమే రాదు అని నేను చెప్పట్లేదు బట్ దాన్ని ఓవర్కమ్ చేసి బయటపడతాను నేను స్వస్థత పొందుకుంటాను అనే విశ్వాసం మనలో ఉండాలి ఎందుకంటే కీర్తనలు ఇరవై మూడో అధ్యాయం ఆరో వచనంలో మనం గమనిస్తే నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమంలే నా వెంట వచ్చును అని వాక్యం సెలవిస్తున్నది అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో మన విషయంలో అన్నిటినీ భరించేశాడు అన్నిటికీ వెల చెల్లించేశాడు అని ఎప్పుడూ మన కాన్షియస్లో ఉండాలి ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత ఉన్నది మన బలహీనతలను రోగములను సిలువులో మోశాడు మన ఏసయ్య ఆయన శరీరం అంతా కొరడాలతో కొట్టబడినప్పుడు భయంకరమైన వేదన ఓపికతో సహించాడు ఆయన కాళ్ళు చేతులకు మేకులు బిగించబడినప్పుడు మనలను స్వస్థపరచు నిమిత్తము వాటిని సంతోషంగా అంగీకరించాడు మన ఏసయ్య మత ఈ సువార్త ఎనిమిదో అధ్యాయం పదిహేడులో మనం గమనిస్తే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించను అని వాక్యం సెలవిస్తున్నది ఈ వాస్తవం అంగీకరించిన ఎడల నిశ్చయముగా మీ సమస్త రోగముల నుండి దైవిక స్వస్థతను అనారో అనారోగ్యం నుండి ఖచ్చితంగా విడుదలను మీరు పొందుకుంటారు ఆత్మకు రక్షణ శరీరమునకు స్వస్థత అను రెండు మనకు వాగ్దానం చేయబడి ఉన్నదని మనము గమనించాలి ఏసుక్రీస్తు కల్వరి సెలవులో మన కొరకు గాయపరచబడ్డారు ఆయన గాయముల ద్వారా స్వస్థత ఉన్నది ఆయన రక్తం ద్వారా మనకు రక్షణ ఉన్నది అని మనం విశ్వసిస్తే మనము ఖచ్చితంగా ఆ యొక్క విడుదలను ఆ స్వస్థతను పొందుకుంటాము ఏసఐ నామానికి మహిమ కలుగును గాక ఆ